ఇప్పుడే యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఒక ప్రెస్ నోట్ చూశాను. నేను షూటింగ్ చేయడం ఆగస్ట్ 1 ఇచ్చాను. అంటే ఏదో చెరు మీద అలిగేదో చేసినట్టు అనిపిస్తుంది. సినిమాలు చేయాల్సిన ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్లకి సినిమా చేస్తే ఏంటి చేయకపోతే ఇప్పుడు వాళ్ళ ఇష్టం కదా. అది సినిమా తీయటం తీయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. దానికి ప్రెస్ నోట్ ఇవ్వటం ఎందుకు? సినిమా తీయమని ప్రజలేం అడగట్లేదు వీళ్ళని. ఇప్పుడు చెయ్యం అంటాను అనాల్సిన అవసరం లేదు. ఇష్టమైతే చేస్తాం, లేకపోతే అనేస్తాం. సింపుల్ సింపుల్ లాజిక్. అది వర్కర్స్ అయితే మేము చెయ్యం, మాకు జీతాలు లేవు, ఇంకోటి ఉండాలి. వీళ్ళు ఎవరి మీద తొలుగుతారు, ఎందుకు కోపం వస్తుంది వీళ్ళకి? అసలు ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరు? యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి ఒక రకంగా వీళ్ళంతా అంతా ప్రొడ్యూసర్లు, అంత ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళంతా. అంటే ఈ సూదంతా యాక్చువల్గా జనానికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తాను తప్ప, లేకపోతే ఇది ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే. మరి ఎందుకు బయటకు వచ్చారు అని చెప్పినప్పుడు కొంచెం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు. ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు మెంబర్షిప్ వచ్చి. దాంతో ఎలక్షన్లు అప్పుడు యాక్టివ్గా సినిమాలు తీస్తున్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు అంతా ఎక్కువ మాట్లాడతాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడంతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మనకు కావాల్సినవి కానీ జరగట్లేదు అని బయటకు వచ్చారు. వాళ్ళకి కావాల్సినవి చేసుకోవడానికి, ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి వచ్చారు. నిజంగా అప్పట్లో నేను కూడా సంతోషపడ్డాను. కానీ వాళ్ళు వెంటనే ఒక పిచ్చి పని చేశారు, టీవీ యాడ్లు తీసుకున్నారు. టీవీ యాడ్లు తీసుకుని ఒక రేట్ ఫిక్స్ చేసి వాళ్ళు చేయటం మొదలెట్టి సపరేట్ ఆర్గనైజేషన్ లాగా రన్ చేశారు. తీసుకుంటాం తప్పులేదు, అది తీసుకుని ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే పెట్టి చేసింటే బాగుండేది. అది సపరేట్ బిజినెస్ లాగా చేశారు. అది నడిచింది కొంతకాలం, తర్వాత మళ్ళీ అదైంది. అప్పుడు టీవీ ఛానల్స్ కూడా అట్లాగే చేసినాయి. టీవీ ఛానల్స్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు చేయమన్నారు. ప్రైవేట్ వాళ్ళకే ఇస్తాం కానీ కౌన్సిల్కి ఇవ్వము అని ఛానల్స్ కూడా చేసినాయి. అయితే వీళ్ళు ముందు టీ న్యూస్, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మూడు ఛానల్స్ లేవు, ఓన్లీ ఎన్టీవీకి, TV9కి మాత్రమే చేశారు అగ్రిమెంట్. తర్వాత ఆంధ్రజ్యోతిలో యాడ్ పడకపోతే సినిమా రిలీజ్ అయినట్టు కాదని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేస్తే అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కలిపారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి చెయ్యాలని చెప్పి టీ న్యూస్ని కలిపి న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణని కలిపారు. ఆంధ్రాలో గవర్నమెంట్ ఉంది కాబట్టి, లేకపోతే వాళ్ళు ఉన్నారు కాబట్టి అపోజిషన్ పార్టీ కాబట్టి సాక్షిని కలుపుకున్నారు. సాక్షిని కలిపి సాక్షి టీవీకి దీనికి చేశారు. సో ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేశారు. అంటే సపరేట్ అయి చేసుకోవటం వరకు తప్పులేదు, కానీ ఈ మోనోపలైజ్ చేయడానికి ట్రై చేయటం మొదలెట్టారు అప్పుడు. సో అది ఫస్ట్ రాంగ్ స్టెప్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు అప్పుడంత మోనోపలీ లేదు, ఇప్పుడు ఏంటంటే మొత్తం మోనోపలీ అయిపోయింది. ఈ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక సినిమా హిట్ అయిందంటే ఆ డైరెక్టర్ని కానీ ఆ హీరోని కానీ, కొత్త సినిమా వస్తే బయట అవుట్ ఆఫ్ దిస్ 10 మందిలో నుంచి బయటకు వస్తే వాళ్ళని బ్లాక్ చేయటం. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళంతా షూటింగ్ చేయట్లేదు అంటున్నారు. వీళ్ళు చేయకపోతే యాక్చువల్గా ఆల్ టాప్ హీరోస్ ఖాళీ అయిపోతారు. ఆల్రెడీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు అందరూ వీళ్ళ కోసం కథలు రాస్తూ కూర్చున్నారు గత 3-4 ఏళ్ళుగా. చాలా మంది సినిమాలు తీయకుండా ఎవరు అడిగినా కానీ మేము అక్కడ పలానా కంపెనీలో ఉన్నాం, పలానా కంపెనీలో ఉన్నాం అని అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళు కూర్చుని వాళ్ళు సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైందంటే, అదర్ దెన్ దిస్ 5, 6, 7 వాళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళు సినిమా తీసే పరిస్థితి లేకుండా పోయింది. సరే వీళ్ళంతా కలిసి చేసి ఆయన చేశారు, ఉద్ధరించారంటే వీళ్ళు ఏం చేశారంటే రేట్లు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఏంటంటే, ఒక ఇవాళ ఫస్ట్ సినిమా హిట్ అయినావు కానీ ఆయనకి ఎన్ని కోట్లు అయినా ఇస్తాను మా దగ్గర తీసుకో అని చెప్పి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని బ్లాక్ చేసి హీరోలందరికీ 1-2 రూపాయలు చేసి చేశారు. ఇట్లా పెంచుకుంటా పోయి ఇవాళ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మేము సినిమా తీయట్లేదు అంటే, దానివల్ల నష్టం ఎవరికి? సినిమా అంటే స్ట్రైక్ అంటాం కాదు, స్ట్రైక్ కూడా కాదు, వాళ్ళు తీయట్లేదు, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు, తీయట్లేదు. వర్కౌట్ అవ్వకుండా చేసింది ఎవరు? అది ఆలోచించుకోవాలి ముందు. దాన్ని ఆలోచించుకోకుండా ఆ రోజు ఏంటంటే మనం రేట్లు పెంచాలి, వెళ్ళి చేసుకుంటే వస్తుంది అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ సినిమా వచ్చింది హిందీలో, అది 10-12 కోట్లు హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, తాప్సీళ్ళంతా చేస్తే. అదే తెలుగులో దగ్గర దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఆ హీరో గారికి అప్పట్లో 50 కోట్లు ఇచ్చారని చెప్పుకుంటారు, నిజమేంత అబద్ధమేంతో మనకు తెలియదు. వకీల్ సాబ్ సినిమాకి
ఆ సినిమాకి అప్పుడు ఆయన ఎలక్షన్లో ఉన్నాడు కాబట్టి రోజు ఫ్లైట్లో వచ్చి రావటం పోవటం ఇటువంటి చాలా ఖర్చు, విపరీతమైన ఖర్చు అయింది ఆ సినిమాకి. సో అది 10 కోట్లలో హిందీలో తీసి సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో తీసేటప్పటికి రెమ్యునరేషన్లు కానీ ఖర్చుల్లో వచ్చి అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ అది కూడా దగ్గర దగ్గర 5-6 కోట్లతో మలయాళంలో తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా తెలుగులో వచ్చేటప్పటికి మళ్ళీ హీరోకి 50 కోట్ల అంత ఇచ్చారని చెప్పుకుంటారు, నిజాల అబద్దాలు మనకు తెలియదు, బట్ అది కూడా 100 కోట్ల పైన ఖర్చు అయింది. సో 100 కోట్లకు పైన ఖర్చు అయ్యి 100 కోట్లు చేస్తే చేసి ఉండొచ్చు, ఎంత చేసిందో తెలియదు అది రఫ్గా. సో ఇట్లా పెంచుకుంటూ పోవటం అవసరం ఏంటి, ఆ సినిమాలు ఆ సినిమాలాగా తీయటం లేదు, మార్చారు అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ చేసుకుని వీళ్ళ చేతుల్లో ఉంది కదా అని పోనీ కంట్రోల్ చేశారు ఇండస్ట్రీని చేయలే. ఓ చిన్న ఆర్టిస్టులు అప్పట్లో ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రాకముందు 1 లక్ష రూపాయలు తీసుకున్న ఆర్టిస్ట్ వాళ్ళ 10 లక్షలు 5 లక్షలు 5 లక్షలకు తక్కువ లేకుండా తీసుకుంటున్నాడు రోజుకి. ఈ రోజులు చేయటం, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేయటం, ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమాలు ఆయన హీరో గారు గెస్ట్ ఆర్టిస్ట్ యాక్చువల్గా వకీల్ సాబ్లో, అమితాబ్ బచ్చన్ గారు 7 డేస్ 10 డేస్లో చేశారు ఆ సినిమాకి, బట్ ఇక్కడ ఈయన 80 రోజులు 70 రోజులు చేయాల్సి వచ్చింది. ఎందుకు చేశారు, ఎందుకు అవసరమో అవసరం లేదు, అదే క్యారెక్టర్ ఎందుకు అట్లా అయిందని తెలియదు. సో ఎవరు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాలాంటి వాళ్ళు భయంతో చేశారు లేకపోతే ఏదో చేశారు అనుకోవచ్చు, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ గారే అంత కంట్రోల్ లేకుండా దాని కథని అస్తవ్యస్తంగా తీసి అంత పరిస్థితికి వెళ్ళిపోయారంటే, ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళలో దిల్ రాజు ఇస్ ద బెస్ట్ ప్రొడ్యూసర్. అప్పట్లో రామానాయుడు గారు వాళ్ళు కంట్రోల్ చేసేవారు వాళ్ళు, ఈయన అట్లా చేయగలడు, కథ అంటే కమాండ్ ఉన్న మనిషి అనుకున్న మనిషే ఇట్లా చేశాడు. ఇట్లా ఎవళ్ళకి వాళ్ళు అస్తవ్యస్తం చేసేసుకుని ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంది ఎవరు, పెంచింది ఎవరు, పెంచుకుంది కాదు, వీళ్ళకే నష్టం కాదు. ఇప్పుడు ఆ 30-40 సినిమాలకే నష్టం కాదు, టోటల్ ఇండస్ట్రీకి నష్టం తెప్పించారు వీళ్ళందరూ కలిసి. అనాలోచితమైన చర్య అంటే వాళ్ళు ఏదో ఆలోచించి ఎదుటి వాళ్ళకి నాకు నష్టం చేశారు నేను అన్నాను, అనాలోచితంగా ఏదో చేద్దాము మనం కంట్రోల్ చేద్దాం ఇండస్ట్రీని అనుకుని అన్కంట్రోలబుల్ చేసుకుని వాళ్ళ మేము షూటింగులు చెయ్యమనే పరిస్థితికి వచ్చుకున్నారు. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయాలి? ఇప్పుడు మనకు ఆత్రం ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, 4 సినిమాలు చేయొచ్చు ఎవరైనా ప్రతి వాళ్ళు, మొత్తం ఇండస్ట్రీ అంతా మన చేతుల్లోనే ఉండాలి, అందరు హీరోలు మనకే ఉండాలి, అందరు డైరెక్టర్లు మనకు ఉండాలి, సక్సెస్ఫుల్ మనుషులు ఎవరు బయటికి వెళ్ళకూడదు అనే ఆలోచన అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున ఇండస్ట్రీకి తప్పు జరగకూడని అన్యాయం జరగటం మొదలైంది. ఆ అన్యాయమే ఇవాళ భూతంలాగా మారిపోయింది. మారిపోయి ఈ లోపల దీనికి తోడు కరోనా రావటం, కరోనా వచ్చినాక ఓటీటీలు రావటం, ఓటీటీ వచ్చినాక ఓటీటీ రేట్లు ఎక్కువ రావటం, ఓటీటీ రేట్లు ఎక్కువ వచ్చేసరికి సినిమాలు రిలీజ్ కావట్లేదు కానీ ఓటీటీలో డబ్బులు వస్తున్నాయి, మళ్లీ రేట్లు పెంచడం, ఎవరు మళ్ళీ ఈ 10 మంది అంతా అన్నిట్లోనూ ఈ 10 మంది ఉంటున్నారు. సో వీళ్ళంతా కలిసి కంట్రోల్ చేయాల్సింది, ఆ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తారని బయటకు వెళ్ళినప్పుడు నిజంగా నాలాంటి వాళ్ళు ఒక రకంగా టీవీ ఛానల్స్ చేశారని కొంచెం కోపం వచ్చింది కానీ నాకు నిజంగా వీళ్ళు బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మిగిలిన వాళ్ళు సినిమా తీయని వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళంతా కూర్చొని హడావిడి చేసి ఎలక్షన్లు చేసి అది చేసి ఇది చేసి ఎవరి పని చేయనివ్వకుండా ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. సో పని చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనే ఫీలింగ్తో వీళ్ళు వెళ్ళినప్పుడు నిజమే కదా అనుకున్నాను నేను, నిజంగా ఒక రకమే సపోర్ట్ చేశాను, బట్ ఇది పెట్టినందుకు టీవీ ఛానల్స్ చేసినందుకు మాత్రం అపోజ్ చేశాను నేను. మరి వీళ్ళంతా కలిసి ఏం చేశారు, మన ఏళ్ళతో మనకు అన్ను పొడుచుకున్నారు, భస్మాసు రాస్తంలాగా చేసుకున్నారు, చేసుకుని వాళ్ళ బాధపడితే ఏం లాభం. బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఎవరు, నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు ఏం కాదు, చాలా పెద్ద ప్రొడ్యూసర్లు, కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు అందరూ కలిసి అంటే చెప్పుకుంటాం సిగ్గు అనమాట. ఇప్పుడు దానికి ప్రెస్ నోట్ ఇవ్వక్కర్లేదు, నిజంగా ఆ వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వక్కర్లేదు, నేను టీవీలో మాట్లాడక్కర్లేదు, ఇంట్లో కూడా పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళ షూటింగ్లు చేయకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ సినిమాలు వాళ్ళ ఇష్టం, చేయకుండా ఉండొచ్చు, కానీ నేను ప్రెస్ నోట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియలేదు, వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నిజంగా నాకు తెలియదు, మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, సినిమా చేయకపోవటం చేయటం అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, చేయట్లేదు అని చెప్పాల్సిన అవసరం అని పబ్లిక్ ఎందుకో తెలీదు. సో వాళ్ళు చేసిన పరిణామాలు ఎందుకు ఇట్లా వచ్చినాయి అనేది తెలియాలి కదా, కొంతమంది కన్నా తెలియాలి, అట్లీస్ట్ వాళ్ళకన్నా తెలియాలి అనేది. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పలేను కాబట్టి, వాళ్ళతో మాట్లాడలేను కాబట్టి, నలుగురికి తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడాను. థ్యాంక్ యూ, బై.